హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆద్య తెలుగు ఛానల్ ఈరోజు సగ్గుబియ్యం పాయసం అండి మన రెసిపీ వస్తరికి దీనిని చాలా టేస్టీగా సింపుల్గా ఈ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దాము వేసవి కాలం అయితే వచ్చేసింది కదండీ అయితే శరీరానికి వేడి చేస్తూ ఉంటుంది కదా శరీరంలో వేడిని తగ్గించుకోవడానికి గాను సగ్గుబియ్యం పాయసం చేసుకుని తిన్నట్లయితే శరీరంలో వేడి అనేది తగ్గుతుంది ఇక్కడ నేను హాఫ్ కప్ వచ్చేసరికి లావు సగ్గు బియ్యాన్ని తీసుకుని ఒక గంట పాటు నానపెట్టుకున్నాను గంట తర్వాత సగ్గు బియ్యంలో ఉన్న వాటర్ అంతా కూడా తీసేసుకుని సగ్గు బియ్యాన్ని వేరే గిన్నెలో ఈ విధంగా పెట్టుకున్నానండి ఇప్పుడు కడాయిని తీసుకుని దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని యాడ్ చేసేసుకుంటున్నాను నెయ్యి అనేది కరిగిన తర్వాత దీనిలో చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్న కొబ్బరిని యాడ్ చేసుకుంటున్నానండి దీనిని కొద్దిగా వేయించుకోవాలి ఇది కొద్దిగా వేగిన తర్వాత దీనిలో పది నుంచి పదిహేను వరకు జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసేసుకోవాలండి ఇలా జీడిపప్పు పలుకులను కూడా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మరొక రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇప్పుడు మనం వీటిలో కిస్మిస్ని కూడా యాడ్ చేసేసుకుందాము కిస్మిస్ని కూడా వేసుకున్న తర్వాత వీటిని మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకుని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము చూడండి ఇక్కడైతే నేను ఒక గిన్నెలోకి తీసేసుకున్నాను ఇలా తీసుకున్న తర్వాత వేరొక గిన్నె తీసుకుని దీనిలో రెండు కప్పుల వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను వాటర్ అనేది బాగా మరిగిన తర్వాత వీటిలో మనం నానబెట్టుకున్నాం కదండి సగ్గుబియ్యం వాటిని యాడ్ చేసుకోవాలి ఇలా సగ్గుబియ్యాన్ని వేసుకున్న తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి లేదంటే సగ్గుబియ్యం అడుగు అంటేస్తుంది సగ్గుబియ్యం ఉడికే ప్రాసెస్లో వాటర్ని యాడ్ చేసుకోవాలనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవచ్చు సగ్గుబియ్యం అనేవి మనకి ట్రాన్స్పరెంట్గా ఉడకాలండి బాగా చూడు ఇక్కడైతే మనకి సగ్ బీమ్ అనేవి ఉడికిపోయినాయి కదా దీనిలో మూడు కప్పుల కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకుంటున్నానండి ఇలా పాలను యాడ్ చేసుకున్న తర్వాత రెండు పొంగులు వచ్చేంత వరకు కూడా కాగించుకోవాలి కాచి చల్లార్చిన పాలను యూజ్ చేసుకోవడం వల్ల మనకి పాయసం అనేది తొందరగా చిక్కపడకుండా ఉంటుందండి ఇక్కడైతే ఏ విధంగా రెండు పొంగులు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత దీనిలో ఒక కప్పు షుగర్ని యాడ్ చేసుకుంటున్నానండి షుగర్ తక్కువగా తింటాము అనుకునే వాళ్ళు కొద్దిగా తగ్గించి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలో పావు స్పూన్ వచ్చేసరికి ఇలాచి పౌడర్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదంతా కూడా మిక్స్ అయ్యేటట్టుగా ఈ విధంగా కలుపుకుని దీనిలో మనం ముందుగానే వేయించుకున్నాం కదండి జీడిపప్పు కిస్మిస్ అలానే కొబ్బరి ముక్కల్ని వాటిని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకుని ఇంకొక రెండు నిమిషాల పాటు ఉడికించుకుని పల్చగా వీడియోలో చూపిస్తున్నాను కదండి ఈ విధంగా ఉన్నప్పుడే దించేసుకోవాలండి మనకు కొద్దిసేపటికి సగ్గుబియ్యం పాయసం అనేది చిక్కబడుతుంది చూడండి ఇక్కడైతే మనకి ఎంతో టేస్టీ సగ్గుబియ్యం పాయసం అనేది రెడీ అయిపోయింది ఈ సగ్గుబియ్యం పాయసం వేసవి కాలంలో తీసుకుంటే తక్షణం మనకి ఎనర్జీ అన్నది వచ్చేస్తుంది మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఒక లైక్ చేయండి నేను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని వత్తినట్లయితే ఫర్దర్ నా నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఏ విధంగా కుదిరిందో అన్నది నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్